ఆయుధాలు లేని జంటన్నమాట. అయితే నా పంట పండింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మా దగ్గర ఉన్న మెగా నటానికి ఇచ్చేస్తాం. దయచేసి మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. మొదట ప్రాణం, ఇప్పుడు మానం. వీడి రేటు 1000 వరహాల నుంచి 10 వేలకి పెంచారన్నమాట. ఎంత పెంచినా రక్తం దాకా ఈ రోజులకి ప్రాణాల మీద ఆశిండే కూడా అమ్మడలేడు. కావలసిన నేరస్తుడు, మరి నాకు రావాల్సిన ఎవరు? నువ్వు భారతమాత ముద్దు బిడ్డని, పేరు భారత్.
దుర్గాపూర్ ప్రజలకి నాదొక విజ్ఞప్తి. ఈ నగరానికి మేయర్నైన నాకు మీ శాంతి భద్రతల్ని కాపాడడం, మీకు రక్షణ ఇవ్వటం అనేవి ముఖ్య బాధ్యతలు. నగర పరిధుల అవతల ఉన్న స్థలాలని అక్రమంగా సొంతం చేసుకుని అప్పుడప్పుడు సరిహద్దు దాటి నగరంలోకి వచ్చి ఇక్కడ మనుషులను భయభ్రాంతులను చేసే ఈ బిల్లు తెగకు చెందిన ఆటవికులను అరికట్టడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా వాళ్ళ దుర్మార్గం దౌర్జన్యం మానటం లేదు. ఎన్నో హెచ్చరికలు చేసినా మా మాట మన్నించటం లేదు. కనుక వాళ్ళు దొరికితే చట్టబద్ధంగా మరణశిక్ష విధించడానికి నిర్ణయించుకున్నాను. ఇదివరకే కొన్ని అమలు జరిపాను. ప్రస్తుతం ఆ తెగకు చెందిన ఈ మనుషులను అదేవిధంగా ఉరితీయబోతున్నాను. లేదండి, చాలా థ్యాంక్స్. సమయానికి మీరు రాకపోయింటే ఏం జరుగుండేదో ఊహించగలను. ఇంతకీ తమరు? నా పేరు స్వప్న. మా నాన్నగారు మేయర్ రంజిత్ కుమార్ గారు. మేయర్ కూతురు అయి ఉండి వ్యవసాయం లేకుండా ఇలా ఒంటరిగా బయలుదేరేవేంటి? చిత్రలేఖనం నా హాబీ. ఒంటరిగా వెళ్ళి నేచర్ని పెయింటింగ్ చేయడం నాకు అలవాటు. అలాగే ఒంటరిగా కనిపించిన ఆడదాన్ని పాడు చేయడం చాలా మంది మగాళ్ళకు ఉన్న అలవాటు. చూడు బేబీ, నేచర్లో అందాలే కాదు అపాయాలు కూడా ఉంటాయి. పద, మీ ఊళ్ళో వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ మై డియర్ యంగ్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రాణానికి ప్రాణమైన నా బేబీ ప్రాణం కాపాడినందుకు ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్. కమాన్, మా ఆతిథ్యం స్వీకరిద్దుగా. సారీ, నేను వెళ్ళాలి. నో నో,
ముందు మా ఆతిథ్యం స్వీకరించి. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించినప్పుడు మీరు రమ్మనుకుండానే వస్తాను. అంతవరకు గుడ్ బాయ్. ప్రమాదాలు అనేవి చెప్పిరా, కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి.